అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు తన బాధ్యతలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. అత్యంత కీలకమైన న్యాయాధికారుల విభజన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 10న జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న న్యాయాధికారులను సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేసింది. ఏపీకి 539, తెలంగాణకు 362 మందిని కేటాయించారు. జిల్లా జడ్జి కేడర్లో 110 మందిని ఏపీకి, 90 మందిని తెలంగాణకు పంపిణీ చేశారు. సీనియర్ సివిల్ జడ్జిలో 132 మందిని ఏపీకి, తెలంగాణకు 71 మందిని, జూనియర్ సివిల్ జడ్జిలలో 297 మందిని ఏపీకి, తెలంగాణకు 201 మందిని కేటాయించారు. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటయ్యే హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1న అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొలవదీరనుంది. అదే రోజు జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన జస్టిస్ ప్రవీణ్ కుమార్ క్రిమినల్ లాయర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన అదనపు న్యాయమూర్తిగా జూన్ 29, 2012 నియమితులయ్యారు. పూర్తి స్థాయి జడ్జిగా డిసెంబర్ 4, 2013 బాధ్యతలు చేపట్టారు.